ओके फ्रेंड्स अंदर की नमस्कार सर विविध पोटी परीक्षा रायबोतुन्नाम रेंडु तेलुगु राष्ट्रल विद्यार्थुल कोसम मा प्लाटो यजमान्यम गत कोनि नेलल नुंडि मी करंट अफेयर्स अंदिंचडंलो ముందుకు పోతున్నా సార్. ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫేర్స్ కీలకమైన పాత్ర కూడా పోషిస్తున్న యొక్క తరుణం సార్ వచ్చేసింది. ఎందుకంటే సార్ జనరల్ స్టడీస్లో ఎక్కడ చూసినా అదే జాగ్రఫీ, ఎక్కడ చూసినా అదే పాలిటీ అవే ఉంటాయి. కాబట్టి వచ్చేసి మన ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫేర్స్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకి అందించడంలో మన ప్లాటో ముందుకు పోవాలనే లక్ష్యంతో మా సంస్థ మీకు పూర్తి సమాచారాన్ని కూడా గత ఎవ్రీ డే కూడా మీకు అందిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. అందుకే మీరు వచ్చేసి అక్కడ సార్ ప్లేస్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. మీరు అంటే మీ ఆదరిస్తేనే ఇంకా మా సంస్థ ముందుకెళ్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. ఈరోజు ఒక ఆఫ్లైన్ క్లాస్ ఎక్కడ నువ్వు వినాలంటే దాదాపు 6-7 నెలలు పడుతుంది. టైం మనకి ఎగ్జామ్ టైం ఇవ్వడు. 35 డేస్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో త్వరితగతిన వేగవంతంగా పూర్తయ్యే విధంగా వచ్చేసి మనకి ఇక్కడ మరి మన యొక్క ఆన్లైన్ వచ్చేసి ఎన్నిసార్లు నా క్లాసెస్ మీరు వినొచ్చిన లక్ష్యంతో ఈ రెండు రాష్ట్రాల యొక్క మంచి యొక్క ఫేమస్ ఫ్యాకల్టీతోని మా ప్లాటో యాజమాన్యం టెటన్ డిఎస్సి ఎస్ఐ కానిస్టేబుల్ వివిధ గ్రూప్స్ సంబంధించిన యొక్క క్లాసెస్ కూడా రికార్డింగ్ చేయించడం జరిగింది. ఎవ్రీ డే కూడా ఎగ్జామ్ మీకు నిర్వహిస్తుంటారు. చాలా ప్రీ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు చూడవచ్చు. వచ్చేసి ఒకసారి మీరు అంటే యాప్లోకి వెళ్తే అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి. మీరు తక్కువ డబ్బులకి మా వాళ్ళు అక్కడ మీకు విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతోనే చేరవేస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 28 నాడు లిండా థామస్ యుఎన్ఓలో అమెరికా రాయబారిగా నియమితులు కావడం జరిగింది సార్. భద్రతా మండలిలో G4 దేశాల శాశ్వత సభ్యత్వం కోసం చర్చ జరిగినప్పుడు ఇంకా చర్చ జరగాలి, చాలా వాళ్ళ ప్రాంతంలో ఉన్న దేశాలు భారత్ను విభేదిస్తున్నవి ప్రకటన చేయడం జరిగింది సార్. సార్ ఒక భద్రతా మండలిలో సార్ ఇక్కడ ఒక ఐక్యరాజ్య సమితిలో అమెరికా తరఫున జో బిడెన్ ఈమెను రాయబారిగా నియమించడం జరిగింది. గతంలో ఒబామా, జార్జ్ బుష్ లాంటి అమెరికా ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు వివిధ హోదాలో ఏమైనా విధులు నిర్వహించింది. ఈరోజు జో బిడెన్ ఈమెను క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఒక యుఎన్ఓలో అమెరికా భారత రాయబారిగా యుఎన్ఓలో అమెరికా రాయబారిగా నియమించిన తర్వాత ఈరోజు ఈమె అంటది ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం 4 దేశాలు స్ట్రగుల్ చేస్తున్నాయి. ఇండియా, జపాన్, జర్మనీ, బ్రెజిల్. మరి భారత్ను మాత్రం ఆసియా ఖండంలో
కొన్ని దేశాలు భారత్ను విభేదిస్తున్నాయి, భారత్ను వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై చర్చ జరగాలి. ఇప్పటికిప్పటికిది నిర్ణయం తీసుకోలేము. 36 ఏళ్ల నుండి ఈ స్ట్రగుల్ జరుగుతూనే ఉందని చెప్పి అలా ఈమె అంటున్న సంఘటన సార్ వచ్చేసి, అంటే దీన్ని బయట చూస్తే అమెరికా కూడా యుఎన్ఓలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం భారత్ ఇష్టం లేదేమో అనిపిస్తుంది. రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్, 2021 జనవరి 28 నాడు యుఎన్ఓలో అమెరికా రాయబారిగా నియమితులైన ప్రతినిధి ఎవరు? ఇలానే పడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, ప్రధానంగా మరి వచ్చేసి ఇక్కడ సార్, ఈరోజు మరి ముఖ్యంగా సార్ ఏంటి సార్ అంటే వచ్చేసి ఇక్కడ ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఒక సంఘటన సార్, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంఘటనలో భాగంగా సార్, 2021 జనవరి 28 నాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శాసనసభ కేంద్రము వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది సార్. వచ్చేసి ఈరోజు ఇప్పటికీ పంజాబ్, ఛత్తీస్గఢ్, కేరళ, రాజస్థాన్, ఢిల్లీ అంటే వచ్చేసి ఇక్కడ సార్ 5 రాష్ట్రాలు 1 కేంద్రపాలిత ప్రాంతం సార్. ఈ దేశంలో రైతులు మాకు కావాల్సింది గిట్టుబాటు ధర పెంచాలని అడుగుతలే, రైతులు మాకు డబ్బులు ఏమని అడుగుతలేరు, మా హక్కులు మీరు కాలరాయొద్దు ఈ చట్టాల వెనుక తీసుకోండి అని చెప్పి గత 60 రోజుల నుండి రైతులు ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ చుట్టుపక్కల దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే, ఇంతవరకు కూడా మన ఢిల్లీలో జనవరి 26 నాడు అసాంఘిక శక్తులు చొరబడి సామరస్యంగా రైతులు ర్యాలీ తీస్తున్నప్పుడు ఆ ర్యాలీలో జొరబడి ర్యాలీపై దాడులు జరిగిన సంఘటన సార్. ఆ ర్యాలీలో ఒక రైతు చనిపోయాడు. ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగానే ఎన్డీఏ కూటమి నుండి బయటికి వెళ్ళిన మొట్టమొదటి పార్టీ శిరోమణి అకాలీదళ్ సార్. ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగానే కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేసిన వ్యక్తి హరిసిమ్రత్ కౌర్ సార్. ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగానే ఒక పద్మ విభూషణ్ అవార్డును నిరాకరించిన వ్యక్తి సార్ ఆయన ఎవరంటే ప్రకాష్ సింగ్ బాదల్ సార్. మరి ముఖ్యంగా సార్, ఈ దేశంలో ఒక రైతు చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున స్ట్రగుల్ జరుగుతున్న సందర్భంలో ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు కూడా 4 సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు కూడా నియమించింది. 42 సంఘాలు పైగా రైతు సంఘాలు ఉద్యమిస్తున్నా ఇంతవరకు కేంద్రం ఏమాత్రం కూడా ఈ ఇష్యూపై లెక్క చేయకుండా, కనీసం ఈ సంఘటనపై కూడా సమీక్షలు కూడా సరిగా జరపకుండా ఏదో నిర్వహించి సమీక్షలు మోషిస్తున్న యొక్క పరిస్థితి మనకు కనిపిస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2021 జనవరి 28 నాడు దేశంలో ఏ రాష్ట్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడం జరిగింది? తొలి రాష్ట్రం అంటే పంజాబ్ రాష్ట్రం సార్. ఇప్పటికి 5 రాష్ట్రాలు సార్. ఇది రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి మనకి 2021 జనవరి 28 నాడు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, నేషన్ కంపెనీ లా అప్పీలేట్ బ్రాంచ్ను చెన్నైలో ప్రారంభించారు సార్. ఢిల్లీ తర్వాత దేశంలో రెండవ అతి అంటే ఢిల్లీ తర్వాత రెండవ అతిపెద్ద బ్రాంచ్ అంటే చెన్నై సార్ వచ్చేసి. ఈ బ్రాంచ్లోకి కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఈ బ్రాంచ్లకు సార్. కంపెనీ దివాలా, కంపెనీల దివాలా, కంపెనీ సమస్యల పైన చర్చించడానికి ప్రత్యేకంగా ప్రారంభించారు సార్ వచ్చేసి. ప్రతిదీ కూడా వచ్చేసి అక్కడ ఢిల్లీకి పోవడానికి కూడా చాలా వరకు అంటే లాంగ్ ఉంది కాబట్టి ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన యొక్క కంపెనీలకు సంబంధించిన యొక్క దివాలా కేసులు కానీ, కంపెనీల సమస్యలు కానీ, కంపెనీల వాటాలు కానీ వీటిని చర్చించడం కోసం ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో ఒక రెండవ అంటే తొలి బ్రాంచ్ని అక్కడ ఢిల్లీలో ప్రారంభించారు. రెండవ బ్రాంచ్ను వచ్చేసి ఇక్కడ ఈరోజు చెన్నై నగరంలో నిర్మల సీతారామన్ ప్రారంభించింది. ఒక ఇందిరాగాంధీ తర్వాత ఈ దేశానికి రెండవ మహిళ ఆర్థిక మంత్రి సార్. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. రేపు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నామే. రేపు పోటీ పరీక్ష నడుతుంది సార్. ఒక నేషన్ కంపెనీ లా పిలెట్ బ్రాంచ్ని సౌత్ ఇండియాలో ఎక్కడ ప్రారంభించారు, ఈ బ్రాంచ్లోకి ఏ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయి, తొలి బ్రాంచ్ని ఎక్కడ ప్రారంభించారు, ఇలాంటి కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. పోటీ పరీక్షలు వచ్చేసింది. అదేవిధంగా సార్ ప్రధానంగా సార్ వచ్చేసి ఒక 2021 జనవరి 28 నాడు సార్ శ్రీలంక దేశానికి $500,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్, కోవిడ్ మైత్రి పేరుతో పంపిణీ సార్. ఒక 2021 సంవత్సరం జనవరి 20 నాడు ఆల్రెడీ భారతదేశం ఆ రోజు వివిధ దేశాల పంపిణీ కోసం అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ పంపించాం. బంగ్లాదేశు, మయన్మారు, భూటాను, నేపాలు, మాల్దీవులు, సిషెల్స్ దేశానికి. ఇప్పటికి సార్ ఈరోజు నాటికి మన ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ను 8 దేశాలకు పంపించింది. 7వ దేశం బ్రెజిల్ కంట్రీ, ఈరోజు 8వ దేశం శ్రీలంక. ఇప్పుడేగా శ్రీలంకను భయంకరమైన కోవిడ్ మూమెంట్లో లాస్ట్ మూమెంట్లో 150 టన్నుల మన మెడిసిన్ కూడా అందించాం శ్రీలంకకి. ఆ మూమెంట్లో శ్రీలంక యొక్క 2 దేశాల యొక్క సెంట్రల్ బ్యాంకుల యొక్క కరెన్సీ మార్పిడిపై కూడా మనం సాయం చేశాం. శ్రీలంకలో మౌలిక సదుపాయాల
అభివృద్ధి కోసం కూడా భారతీయుల కట్టుబడింది. భారతీయ శ్రీలంకకు మనం పంపించిన యొక్క కోవిడ్ వ్యాక్సిన్ ఈరోజు శ్రీలంకకు చేరుకునే యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఇప్పటి వరకు భారతదేశం సార్ 8 దేశాలకు ఇక్కడ 8 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపించాం సార్. ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ పంపించిన యొక్క సంఘటన సార్ మరి ఏ టైపులు అడిగినా కూడా సార్ ఈ పోటీ పరీక్షలను ఒక విజేతగా నిలబడాలి సార్ అంతే. అదే విధంగా సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా ఒక 2021 సంవత్సరం జనవరి 28 నాడు గాంధీ నగర్ కేంద్రంగా ఆర్థిక సేవలను వేగవంతంగా కోసం లావాదేవీల ప్రోత్సాహకాల కోసం గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ను HSBC ప్రారంభించింది సార్ వచ్చేసి ఇక్కడ సార్. ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక త్వరితగతిన అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక సేవల యొక్క బలం వేగవంతం కోసం వివిధ దేశాల మధ్య లావాదేవీల యొక్క ప్రోత్సాహకాల కోసం ఎప్పటికప్పటికీ ఆర్థిక సమస్యల యొక్క పరిష్కారం కోసం వాణిజ్యాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన యొక్క బ్యాంక్ అంటే HSBC సార్. ఇక్కడ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఏటీఎంను ప్రారంభించిన యొక్క బ్యాంకు కూడా HSBC బ్యాంకే సార్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏటీఎంను ప్రారంభించింది లండన్లో బార్కే బ్యాంక్ సార్. లండన్లో బార్కే బ్యాంకులో ఏటీఎంను ప్రారంభిస్తే ఈ భారతదేశంలో తొలిసారిగా ఏటీఎంను ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే వచ్చేసి ఇక్కడ HSBC ప్రారంభించింది. 55 ఏళ్ల క్రితమే ప్రపంచంలో లండన్లో బార్కే బ్యాంకులో ఏటీఎం ఇంట్రొడ్యూస్ అయింది సార్. ఒక ఏటీఎం సృష్టికర్త జాన్ షెపార్డ్ బాన్ సార్. ఈ జాన్ షెపార్డ్ బాన్ ఏటీఎం యొక్క సృష్టికర్త సార్. ఇక్కడ వచ్చేసి రిపోర్టింగ్ పరీక్ష నడతాడు సార్. ఇండియాలో తొలిసారిగా ఏటీఎంను ఏ బ్యాంకు ప్రారంభించి నడుతాడు. ఇండియాలో ఈ మధ్యనే జనవరి 28 నాడు ఆర్థిక సేవల వేగవంతం కోసం గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ను ఏ బ్యాంకు ప్రారంభించింది తొలిసారిగా? ఇదిసారి పడగబోతున్న బిట్టు పోటీ పరీక్షల్లో కరెంటు ఎకనమీ సార్ ఏ టైపులు అడిగినా కూడా మా ప్లాటో బిట్లు దిగవలసిందే. చాలామంది స్టూడెంట్స్ సార్ NTPC రాస్తున్నారు సార్, రోజు మీరు చెప్తున్న బిట్లే, రోజు మనం అంటున్న బిట్లే, ఎగ్జామ్లలో మొత్తం 30-40 బిట్లు అయ్యే ఉంటున్నాయి సార్. NTPCగా సార్, రేపు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన టోటల్ ఎనఫ్ సార్ వచ్చేసి 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏళ్ళు గవర్నమెంట్ సర్వీసులో ఉండొచ్చు సార్. వచ్చేసి ఇక్కడ సార్ 96లో బీఈడి అయిపోతే 2008 వరకు కూడా డిఎస్సి రాలే, డిఎస్సి క్యాచ్ చేయలే, బాగా చదువుతాడు, ఇంటెలిజెన్స్ అక్కడ ఈయన ఆయన ఆయనకి ఏ జాబ్ రావట్లేదు, ఈయన జూనియర్స్ జాబులు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు.
నోటికి దీన్ని బట్ట కానీ రిజల్ట్ వస్తుందంటే పలానా ఒక జాబ్ వస్తుంటే ఆయనకి ఎప్పుడు రాదు అనుకునేవాళ్ళు. విఫలమవుతున్నాడు విఫలమవుతున్నాడు అయినా కూడా పట్టించుకోలేవు మాటలు. చాలామంది విభేదిస్తున్నారు, చాలామంది ఏదో కించపరుస్తున్నారు. ఆ మాటలు కూడా భయపడలే. మనం ఎక్కడ విఫలమవుతున్నాం, ఎక్కడ పోగొట్టుకుంటున్నా, ఎక్కడ నాకు దూరం అవుతున్నా, ఎందుకు నాకు రాలేకపోతున్నాం మదన పడుతున్నాడు. అదే వ్యక్తి 2008లో సార్ ఇక్కడ గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ సార్, ఇక్కడ గ్రూప్ 1లో ఎంపీడీఓ సార్, ఇక్కడ ఎంపీడీఓ పోస్ట్ సార్, ఇది ఎంపీడీఓ. అదేవిధంగా సార్ అదే మూమెంట్లో డిఎల్ సార్, ఇక్కడ డిఎల్, అదే మూమెంట్లో జేఎల్ సార్, ఇక్కడ ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి సార్. అదే నువ్వు 1996లో స్కూల్ ఏదో హెచ్ఎడెడ్ టీచర్ వస్తే ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉండేవాళ్ళం. అన్నిసార్లు విఫలమైంది కాబట్టి మనం విఫలం అవుతున్నాడు, దేవుడు మనకు ఇంకో ఉద్యోగాన్ని ఇస్తాడు. కానీ బాధపడద్దు, భయపడద్దు, ఆత్మవిశ్వాసంతోనూ ముందుకెళ్ళు, ఆత్మవిశ్వాసంతోనూ ముందుకు అడుగుపెట్టు సార్. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ఉండాలి సార్. ఇక్కడ ఒక విజేతగా నువ్వు ముందుకెళ్ళాలి సార్. ఓకే, అది సార్ కాంపిటేటివ్ అంటే వచ్చేసి మరి ముఖ్యంగా సార్ 2021 జనవరి 28 నాడు ప్రధానమంత్రి ఎన్సిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సంవత్సరంలో 175 జిల్లాలకు ఎన్సిసి సేవలను విస్తరణ సార్ వచ్చేసి దేశ సేవ, దేశం కోసం సేవలో ఎన్సిసి క్యాడెట్ ప్రధానమైన పాత్ర సార్. ఒక కోవిడ్ సమయంలో, కోవిడ్ కష్టకాలంలో ఒకవైపు ఆర్మీతో, ఒకవైపు ఎయిర్ ఫోర్స్తో, ఒకవైపు సిఆర్పి బలగాలతో దేశ ప్రజలకు సేవలు అందించడంలో ఎన్సిసి క్యాండిడేట్ల పాత్ర మరవలేని సార్. చాలా ఇప్పటికీ దేశంలో ఎక్కడ ఆపదొచ్చినా, ఎక్కడ ప్రమాదాలు వచ్చినా, ఎక్కడ ఏమి జరిగినా ఇలా ప్రజలు ముందుగా నిలవంటే, ప్రజలకి అండగా నిలబడి సేవలు అందించడంలో ఎన్సిసి సంస్థ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా అందుకే ఎన్సిసి సేవలు అక్కడ కొనియాడుతూ ఈరోజు ఢిల్లీలో మోడీ ఎన్సిసి ర్యాలీని కూడా ప్రారంభించిన యొక్క సంఘటన. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్ నరేంద్ర మోడీ 2021 జనవరి 28 నాడు ఢిల్లీలో ఏ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు, ఏ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఇలా మన ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ సార్. గతంలో నాలెడ్జ్ బేసిక్ ఉన్న బిట్లు అడిగాడు సార్, ఇప్పుడు పూర్తిగా అభ్యర్థికి ఎంతవరకు అవగాహన ఉంది ఏంటి అని చెప్పి అడుగుతున్న బిట్లునే సార్. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ ముందుకు పోవాలి సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజే జయలలిత ఫ్రెండ్ అయిన శశికళ జైలు నుండి విడుదలైంది. జైలు నుండి విడుదలైన తర్వాత శశికళ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరి జయలలిత నివాస భవనమైన పోయస్ గార్డెన్ లేదా వేద నిలయం? ఈ పోయస్ గార్డెన్ లేదా వేద నిలయంకి వెళ్ళొచ్చు అనేక అనుమానాలు ముందే వ్యక్తమై ఇలా తమిళనాడులో ఉన్న తమిళనాడు ప్రభుత్వం డిఎంకే పార్టీ అన్నా సార్, అన్నా డిఎంకే పార్టీ నేతలు ఈ పోయస్ గార్డెన్ ప్రత్యేక స్మారక
భవనంగా జయలలిత స్మారక భవనంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది సార్. వచ్చేసి జయలలిత ఈమె అసలు పేరే సార్, జయలలిత అసలు పేరే కోమల వెళ్ళి, కర్ణాటక రాష్ట్రం సార్. వివిధ రకాల సినిమాల్లో నటించి ఒక ఎంజి రామచంద్రన్ యొక్క అడుగు జాడల్లో ఎంజి రామచంద్రన్ యొక్క గురువుగా భావించి తమిళనాడు రాజకీయాల్లో తనదైన పాత్ర కూడా పోషించిన వ్యక్తి జయలలిత. ఒకనో సందర్భంలో ఈ సభలో నిండు సభలో ఒక అవమానం జరిగింది, మళ్ళీ నేను సీఎంగా మాత్రమే అడుగు పెడతా అని వెళ్ళిపోయింది. మళ్ళీ సీఎంగా నన్ను అడుగు పెట్టిన సంఘటన జయలలిత సార్. ఒక 2021 సంవత్సరం సార్, జనవరి 28 నాడు తమిళనాడు ప్రభుత్వం జయలలిత నివాస భవనం పోయస్ గార్డెన్ లేదా వేద నిలయం, ఈ వేద నిలయమును రాష్ట్ర ప్రభుత్వం జయలలిత స్మారక కేంద్రంగా గుర్తించింది సార్. వచ్చేసి ఈరోజు మరి ముఖ్యంగా సార్ తమిళనాడు ప్రజలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ అమ్మ ఇండ్ల నిర్మాణం, అమ్మ సిమెంటు, అమ్మ అంటే తాళి, అమ్మ యొక్క భవనాల నిర్మాణం, అమ్మ క్యాంటీన్లు, అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తి సార్ యొక్క జయలలిత. వచ్చేసి ఇక్కడ సినీ రంగంలో కూడా అద్భుతంగా రాణించిన యొక్క వ్యక్తి సార్ ఏమి, మన తెలుగులో పలు సినిమాలు కూడా నటించిన యొక్క వ్యక్తి సార్ జయలలిత. ఒక 2021 సంవత్సరం జనవరి 28 నాడు ఇండియా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్తో అమెరికా నూతన రక్షణ శాఖ కార్యదర్శి జాన్ లాయిడ్ ఆస్టిన్తో రక్షణ పరమైన చర్చలు నిర్వహించారు సార్. వచ్చేసి ఈరోజు ఒక అమెరికా చరిత్రలోనే ఒక నల్ల జాతీయుడు తొలిసారిగా అమెరికా దేశానికి జాన్ లాయిడ్ ఆస్టిన్ డిఫెన్స్ అంటే కార్య సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన భారతదేశంతో రక్షణ సంబంధాల మెరుగు, ఇరు దేశాల మధ్య రక్షణ సాంత ఉత్పత్తుల పరికరాల ఎగుమతి దిగుమతుల పైన చర్చిస్తూ
పక్కన చైనా యొక్క దూకుడు విధానం, చైనా దూకుడు విధానానికి వ్యతిరేకంగా మనం ఎలా ముందుకెళ్ళాలి, చైనా ఏ విధంగా చైనాను కట్టడించాలి అని చెప్పి భారత్తో పలు అంశాలపైన ఇయర్ జాన్ లాయిడ్ ఆస్టిన్ కూడా మాట్లాడిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ప్రధానంగా ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ దాంతోపాటు వచ్చేసి ఇక్కడ ఏంటి సార్ అంటే ఒక 2021 సంవత్సరం జనవరి 28 నాడు చైనా భారత్ల మధ్య 13వ అధ్యాయన సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ ఇరు దేశాల మధ్య శాంతి వాణిజ్యం ఆర్థిక అంశాలపైన పునరుద్ధరణ జరగాలంటే 8 సూత్రాలను సూచించడం జరిగింది సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరం జూన్ 15 నాడు గాల్వన్ లోయ ఘటన సార్. ఇక్కడ ఒక 2020 సంవత్సరం జూన్ 15 నాడు గాల్వన్ లోయ ప్రాంతంలో బీఆర్ రెజిమెంట్ బెటాలియన్ చెందిన 20 జవాన్ల పైన చైనా ఆర్మీ దొంగచాటున మానవాళ్లపై దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో యుద్ధం రావచ్చేమో భయాందోళనతో ఉన్న సంఘటన సార్. అయినా కూడా భారత్ వెరికంజేలే యుద్ధానికి మేము సిద్ధమని కూడా ప్రకటించాం. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు ఇవి, అభివృద్ధికి చాలా దగ్గరలో ఉన్న దేశాలు ఇవి. రేపు ప్రపంచం మొత్తం కూడా ఈ రెండు దేశాల వైపే భవిష్యత్తులో చూసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య మళ్ళీ పాత స్నేహ సంబంధాలు రావాలంటే వాణిజ్యం ఆర్థికంగా బలపడాలంటే 8 సూత్రాలు మీరు అంగీకరిస్తే మేము ముందుకు వస్తామని చెప్పి 8 అంశాలపైన ఇక్కడ అంటే ప్రసంగించిన సంఘటన సార్. 8 అంశాలపై కూడా సూచించిన సంఘటన సార్ మన యొక్క సుబ్రహ్మణ్యం జయశంకర్ చైనా దేశానికి వచ్చేసి చైనా ఇంకా దూకుడు మానుకోలే. ఇలా అంటూ తైవాన్ కనుక స్వతంత్ర దేశం అంటే వారు స్టార్ట్ అని చెప్పి అంటుంది. తైవాన్ స్వతంత్ర దేశమే, హాంకాంగ్ స్వతంత్ర దేశమే, ఇలా తైవాన్ కానీ హాంకాంగ్ కానీ టిబెట్ కానీ ఇలా చైనా చుట్టుపక్కల దేశాలు మొత్తం కూడా మా ప్రాంతాలని చెప్పి ఇలా చైనా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా దాడులు చేస్తూ ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేస్తూ ఆ ప్రాంతాలపై పోలీస్ ఫోర్స్తో అక్కడ రాజకీయ నాయకులు కూడా అనగదొక్కేస్తున్న యొక్క పరిస్థితి ఇలా కనిపిస్తున్న సంఘటన సార్ వచ్చేసి అది సార్. హాంకాంగ్ 1997లో బ్రిటన్ నుండి విడిపోయింది, బ్రిటన్ నుండి విముక్తి వచ్చింది. అలాంటి హాంకాంగ్ ప్రత్యేక ప్రాంతంగా ముందుకు పోతే లాస్ట్ ఇయర్ చైనా హాంకాంగ్పై చట్టబద్ధను అంటే పలు అంశాలపై చట్టబద్ధత కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చిన సంఘటన సార్ వచ్చి చైనా. దీంతో పాటు సార్
ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 28 నాడు రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్ మెట్టులో అబ్దుల్లాపూర్ మెట్టులో సార్ ఇక్కడ బాట సింగారంలో నలభై ఎకరాల విస్తీర్ణంలో 40 కోట్ల రూపాయలతో నిర్మించిన లాజిస్టిక్ పార్కును కేటీఆర్ ప్రారంభించారు సార్. గతంలో 27 ఎకరాల విస్తీర్ణంలో రంగారెడ్డి జిల్లాలో మంగళపల్లిలో లాజిస్టిక్ పార్కును ప్రారంభించారు సార్. ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సార్ వచ్చేసి ఇప్పటివరకు 2 లాజిస్టిక్ పార్కులు ప్రారంభించింది. రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఇరు రాష్ట్రాల నుంచి వస్తున్న సరుకుల్ని అక్కడ భద్రపరిచే విధంగా సరుకుల యొక్క దిగుమతులు ఎగుమతులు ఆహ్లాదకరమైన వాతావరణం మంచి సౌకర్యం కల్పిస్తూ లాజిస్టిక్ పార్కును ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్. ఇప్పటికీ తెలంగాణ స్టేట్లో 2 లాజిస్టిక్స్ పార్క్ సార్. రేపు తెలంగాణ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్. ఒకటేమో వచ్చేసిది మంగళపల్లిలో, మరొకటేమో వచ్చేసిది ఈరోజు బాటసింగారం అనే గ్రామంలో ఈరోజు దీన్ని ప్రారంభించిన సంఘటన సార్. సరుకులు కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచే విధంగా రాకపోకలకు అనుకూలంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ వ్యాపార రంగానికి దోహదపడే విధంగా ఈ లాజిస్టిక్ పార్కుని ఈరోజు ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ ఒక 2021 సంవత్సరం జనవరి 28 నాడు ధనలక్ష్మి బ్యాంక్ ఎండీగా కె శివన్ నియామకం సార్. ధనలక్ష్మి బ్యాంకు 1927 లో స్థాపించారు సార్. ప్రధాన కార్యాలయం త్రిశూర్ సార్. ఇది త్రిశూర్, కేరళలో త్రిశూర్లో ఉన్న సార్. మొన్నటి వరకు కూడా ఈ బ్యాంక్ యొక్క లావాదేవీల విషయంలో అవకతవకలు జరిగాయి. చాలామంది వినియోగదారులు మరి వచ్చేసి ప్రధానంగా ఇబ్బంది పడ్డారు. అలాంటి అవకతవకలు జరగకుండా, అలాంటి అవకతవకలు తావు లేకుండా ఈ బ్యాంకును ఒక క్రమపద్ధతిలో నడిపించాలనే లక్ష్యంతోనే ఈరోజు కె శివన్
ఆ బ్యాంకు డైరెక్టర్ బోర్డు మెంబర్లో ఈయన ఒకరికే శివన్. ఈరోజు ఈ బ్యాంకు సీఈఓగా నియమితులు కావడం జరిగింది సార్. ఇది కేరళ రాష్ట్రం సార్. ఇది కేరళ రాష్ట్రంలో ఉంది ఈ బ్యాంక్ వచ్చేసి. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 30 వరకు హరిద్వార్లో అతిపెద్ద మహాకుంభ మేళా నిర్వహణ సార్. మొత్తం ప్రతిరోజు 10 లక్షల మంది అంజనా సార్ భక్తులు. ఒక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సార్ వచ్చేసింది, ఉత్తరాఖండ్ స్టేట్లో ఒక మహాకుంభమేళ వేడుకలు కూడా జరగబోతున్నాయి. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే వేడుక సార్ ఇది. ఇప్పుడే ఈరోజు ఉత్తరాఖండ్ సీఎం ప్రకటన చేయడం జరిగింది. కోవిడ్ మూమెంట్లో మరో మేము వచ్చేసి వుహాన్గా చైనాలో వుహాన్ పట్టణంగా మార్చమేము హరిద్వార్ను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. 65 ఏళ్ళు పైబడిన వారు ఎవరు కూడా ఇక్కడికి ఈ ప్రాంతాన్ని మేము రానివ్వమని చెప్పి మరి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఈ కుంభమేళ వేడుకల గురించి ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. ఇక్కడ ఆనాడు అంటాడు సార్, నెవరు అంటాడు, కర్ణాటక రాష్ట్రంలో మొట్టూరు ఆనకట్ట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ ఒక మాట చెప్తాడు సార్, నేను ఈరోజు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే నేటి ఆధునిక దేవాలయాలు. ఒక ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోల్చిన వ్యక్తి అంటే సార్ ఇక్కడ ఎవరి యొక్క పర్సన్ అంటే నెవరు సార్. మరి ఈరోజు సార్ నదులు, పుణ్యక్షేత్రాలు, నదుల దగ్గర ఎలా వివిధ రకాలుగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, పుష్కరాలు కూడా నిర్వహించుకుంటున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి. ఒక ఆసియా ఖండములోనే అతిపెద్ద కుంభమేళం సార్ వచ్చేసి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మాజీ ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మోహన్ భగన్ సార్ 1998-1999లో సంతోష్ ట్రోఫీ వెస్ట్ బెంగాల్ జట్టు విజయం సాధించడంలో ప్రధానమైన పాత్ర పోషించారు సార్. ఇతను వచ్చేసి మోహన్ భగన్. ఎన్నికల కమిషన్ 2021 సంవత్సరం జనవరి 28 నాడు కేంద్ర ఎన్నికల సంఘం సార్ ఇక్కడ డిజిటల్ ఓటర్ ఐడి కార్డు ఈపిక్ను విడుదల చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎందుకంటే రేపు త్వరలో అస్సాం, కేరళ, జేకే, జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ శాసనసభల ఎన్నికలను దృష్టిలో
దృష్టిలో ఉంచుకొని విడుదల చేయడం జరిగింది సార్. వచ్చేసి రేపే సార్ మన యొక్క రిపబ్లిక్ డే వేడుక లేక బ్రిగ్ ట్రీట్ రేపు ముగించబోతుంది. ఒక 2021 సంవత్సరానికి భారత్ బంగ్ పాకిస్తాన్ పై యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక జ్ఞాపకార్థం కోసము మన యొక్క రిపబ్లిక్ డే వేడుక లేక బ్రిగ్ ట్రీట్ ఇక్కడ రేపు ముగించబోతుంది. ఈ వేడుకల పైన ఘనంగా నిర్వహించబోతున్న ప్రదర్శన కార్యక్రమాలు వచ్చేసి త్వరలో తెలంగాణలో కూడా నిరుద్యోగుల జీవన భృతి ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే జస్ట్ 2 నిమిషాల క్రితం కేటీఆర్ చెప్పడం జరిగింది సార్, 116,000 ఉద్యోగాలు అక్కడమే ఇచ్చాం, త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సంఘటన సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి ఇదే కాకుండా 7,000 మెగావాట్ల ఉన్న విద్యుత్ను ఇలా 14 మెగావాట్లకు మేము సోలార్ విద్యుత్ పెంచాం. 14,000 సోలార్ విద్యుత్ మెగావాట్లు మేము తీసుకొచ్చాం అంటున్నారు. ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఒక తమిళనాడు గుజరాత్ రాష్ట్రం తర్వాత అది 3వ స్థానం తెలంగాణగా ప్రకటిస్తున్న సంఘటన సార్. వచ్చేసి ఇప్పుడు ముఖ్యంగా సార్ లిండా థామస్ కానీ మోహన్ బగన్ కానీ ఇలా వెస్ట్ బెంగాల్ యొక్క తీర్పు కానీ రైతు చట్టాల వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం, ఇండియా అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం, చైనాతో భవిష్యత్తులో ఆర్థిక వాణిజ్య సంబంధాల యొక్క పునరుద్ధరణపై చర్చలు, ఈ అంశాలపై పోటీ పరీక్షల్లో మన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్లో వచ్చేసి. ఈరోజు నేషనల్ కంపెనీ లా అప్పిలెట్ బెంచి చెన్నైలో ప్రారంభం, హెచ్ఎస్బిసి బ్యాంకు అంతర్జాతీయ గ్లోబల్ సర్వీసెస్ యొక్క విభాగాన్ని ప్రారంభం, వీటిపైన రే పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో అడిగినా కూడా ఎలా అడిగినా కూడా మన వాళ్ళు ఒక విజయ పతాకం ఎగరవేయాలంతే. ఈసారి 600 అయినా జాబునిది ఉండాలి. టైం వేస్ట్ చేయొద్దు, సమయం లేదు. ఏ మూమెంట్లైనా 2 రాష్ట్రాల్లో భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ దుష్ట నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. ఈ అవకాశం మళ్ళీ పోతే 2024 ఎన్నికల్లో అప్పుడు నోటిఫికేషన్లు, అప్పటి వరకు ఉండదు. అందుకే 600 అయినా నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే, ఒక విజేతగా నువ్వు నిలబడాలంటే ఏదో ఒక జాబ్ తీసుకొని మీరు అడుగు పెట్టాలి. అలా మీ యొక్క ప్రిపరేషన్ అక్కడ కొనసాగించండి సార్. ఎందుకంటే మా ప్లాటో మీకు కావలసిన యొక్క అన్ని రకాల క్లాసులు కూడా అందిస్తుంది. ఒక క్వాలిటీ ఫ్యాకల్టీతో మీకు బోధన అందిస్తుంది అక్కడ. ఎందుకంటే సార్ చాలామంది వస్తుంటారు, అలచలు చేస్తుంటారు, ఎడిపోయారు, అర్థం కాని పరిస్థితి సార్ అక్కడ. మీకు ఏ సబ్జెక్ట్ ఎంతవరకు కావాలి, ఏ సబ్జెక్టులు ఏ టైపులు అడుగుతున్నాను చెప్పి గత కొన్నేళ్ల నుండి సిలబస్ల మీద అవగాహన ఉన్న యొక్క టీచర్లతోనే మీకు మా ప్లాటో ఆన్లైన్ రికార్డింగ్ క్లాసులు కూడా మీకు చేయడం జరిగింది. మీరు యాప్ అంటే ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి. కాబట్టి వచ్చేసి ఈ కరెంట్ అఫైర్స్ టోటల్ అయినా బయట నీకు ఏ పుస్తకాలు అవసరం లేదు, ఏ డిజిటల్ ఏకాలు వచ్చేసి అక్కడ నీకు అవసరం లేదు. అక్కడ ఎవ్రీడే మీకు వస్తూనే ఉంది. ఓకే, కాబట్టి ఆ లెవెల్లో మీరు ముందుకు పోండి. యొక్క పోటీ పరీక్షల్లో ఈసారి నువ్వు ఒక 600 అయినా ఒక విజేతగా నిలబడగలగాలి. అర్ధరాత్రి ఎగ్జామ్ పెట్టినా కూడా జాబ్ అనేది రావాలంతే. 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం రేపు 36 ఏళ్ళు ప్రభుత్వ సర్వీసులో ఉండొచ్చు సార్. 36 ఏళ్ళు సార్ నీకోసం నీ పల్లె పిలుస్తుంది, నీకోసం నీ పల్లె వెయిట్ చేస్తుంది, నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. ఈసారన్న మా అబ్బాయికి జాబ్ రాకపోద్దా, ఈసారన్న మా అమ్మాయికి ఏదో ఒక లైఫ్లో ఒక గోల్ సాధించబోద్దనే లక్ష్యంతో నీ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. నీ కుటుంబం కోసమైనా నీ యొక్క కుటుంబం కోసం ఒక విజేతగా నిలబడగలగాలి. ఆ లెవెల్లో నీ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ.